హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్వాతి క్రియేషన్స్. ఈ రోజు మన ఛానల్లో పక్క తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మా అత్తమ్మ ప్రిపేర్ చేసింది. అది ఎలా ప్రిపేర్ చేశారో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ప్రిపేర్ చేపల పులుసు కోసం నేను చిన్నగా కట్ చేసుకున్నాను. నార్మల్గా ఇది రోల్లో దంచుకోవాలనుకుని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు మిక్సీలో పట్టాలనుకుంటే 2-3 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వెంచుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక కేజీ వరకు చేపల ముక్కలు ఉంటాయి. ఇవి ఫిష్ 1 కేజీ వరకు ఉంది. దాంట్లో మీరు తినేంత కారం వేసుకోండి. మేమైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాము. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్, తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు. ఇదంతా వేసుకొని చేపలకు మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన ఉంచుకోండి. దీనివల్ల కారం ఇదంతా బాగా కలుస్తుంది మనకు చేపల ముక్కలకి. తర్వాత ఆల్రెడీ వేయించి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇది రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి. దంచుకున్నాక ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫిష్ అనేది ఎప్పుడు వెడల్పాటి ప్యాన్లో చేస్తేనే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత మనం ఆల్రెడీ దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా వేసుకొని బాగా వేయించుకోండి ఆయిల్లో. కాస్త వేగాక దీంట్లో మనము 1 టీ స్పూన్ వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలి. తర్వాత ఆయిల్లో బాగా వేగాక ఒక 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఆయిల్లో బాగా వేగాక ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడి. ఇది మనకు చేపల పులుసు అంటేనే మెంతి పొడి మెయిన్ కాబట్టి మెంతి పొడి వేసుకోవాలి. ఇదంతా బాగా వేయించుకున్నాక మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేపల ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. చేపల ముక్కల్ని మెల్లగా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి పర్లేదు, మెల్లమెల్లగా కలుపుకోండి. ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై కావాలి మనకు చేపల ముక్కలు అనేది. దీనివల్ల చేప ముక్క అనేది తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఫిష్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకోండి. తర్వాత మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 3 ఇలాచి, చిన్న జాజికాయ ముక్క నేను వీడియోలో చూపించినట్టు, తర్వాత 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, తర్వాత 2 దాల్చిన చెక్కలు, తర్వాత చిన్న ముక్క జాపత్రి. ఇదంతా వేసుకొని బాగా దంచుకోండి. మనకు గరం మసాలా ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కర్రీ మనకు మంచి ఘాటుగా ఉంటుంది. నాన్ వెజ్ ఎప్పుడైనా ఘాటుగా ఉంటేనే దాని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కాబట్టి కొంచెం గరం మసాలా కూడా ఇన్స్టెంట్గా యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం చేపల ముక్కల్ని ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి నెమ్మదిగా మళ్ళీ రివర్స్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రివర్స్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్క కూడా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం చింతపులుసు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకున్నాను. అరగంట పాటు ముందే నానబెట్టుకున్నాక దాని నుండి రసం అనేది తీసుకోవాలి. కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువగా ముందే దాంట్లో నుండి రసం తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మేము పులుపు అనేది మీడియంగా తింటాం కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం. మీరు కాస్త పులుపు ఎక్కువ తినేవాళ్ళు మీ తగ్గట్టు మీరు నానబెట్టుకొని వేసుకోవచ్చు. చింతపులుసులోనే కాస్త వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని తీసుకొని దీంట్లో వేసుకోవాలి చింతపండు రసంలోనే. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 to 2 టీ స్పూన్స్ మీరు తినేంత సాల్ట్ వేసుకొని మనం ఎప్పుడైనా చింతపులుసు వేసాక ఇది స్పూన్ పెట్టి మాత్రం కలపద్దండి. ఎందుకంటే ముక్కలు పట్టుకుని ఇరిగిపోతాయి. నేను చూసిన పద్ధతిలో ఇలా ఇప్పుడు 2 చేతులతో రౌండ్గా తిప్పాను కదా, అలా తిప్పుతూనే ఉండాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి మూత పెట్టి ఇలా బాగా మరిగించాలి చింతపులుసుని. ఇలా ఆయిల్ అనేది పైకి తెలుతుంది. ఆ టైంలో మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం దంచుకున్న గరం మసాలా, తర్వాత 1 to 2 టీ స్పూన్స్ వరకు ధనియాల పొడి. ఇదంతా వేసుకొని మళ్ళీ ఇలా రౌండ్గా తిప్పాలి. తిప్పి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది తగ్గించండి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచాక మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూసారు కదా వీడియోలో, అలా ఆయిల్ అనేది పైకి తేలాక కాస్త కొత్తిమీరకు వేసుకొని గార్నిష్ చేసుకొని మళ్ళీ స్పూన్తో లైట్ నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలు వట్టిగా ఇరుగుతాయి కాబట్టి లైట్గా ఇలా స్పూన్తో నెమ్మదిగా ముక్కలు అనేది ఇలా కలుపుకొని మనకు మీకు సూప్ అనేది కొంచెం చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, పల్చగా కావాలనుకుంటే పల్చగా ఆ టైప్ లో ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అయిపోతుంది చేపల పులుసు అంటేనే నోరు ఊరుతుంది కదా అందరికీ ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా సేమ్ ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ తెలంగాణ స్టైల్ చేపల పులుసు మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను ఈ స్టైల్ లో మీకు కూడా నచ్చితే అలా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థాంక్యూ